కొత్త వ్యాధి అంటే అది టాక్సిన్స్ విష పదార్థాలు ఏదో కలుషితమైన దాని వల్ల అన్నట్టుగా తెలుస్తుందండి. ఎయిమ్స్కి ఈరోజు మంగళగిరి ఎయిమ్స్ వాళ్ళు ప్లస్ అది ఢిల్లీకి కూడా పంపించినట్టున్నారు ఆ శాంపిల్స్. కాబట్టి అది నాకు తెలిసి ఏదో టాక్సిన్స్ కలిసిందే అనుకుంటున్నా. బహుశా అది ఇంతటితో ఆ 300 చిల్లరో 400తోనే అంతటితో సమస్య పోద్ది అనుకుంటున్నా. అంతకు మించి అది పెద్ద సమస్య కాబోదు అనే అనుకుంటున్నాం. గవర్నమెంట్ అంటే మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారని తెలిసింది, మరి వెళ్ళారేమో తెలియదు. గవర్నమెంట్ అంటే విష పదార్థాలు అయినప్పుడు తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. వాళ్ళకి ఆ బాధ్యత ఉంది కదా జగన్ గారికి, అట్లా తీసుకోవాలి. ప్రభుత్వం ఖచ్చితంగా దాని మీద చేయాలి. అలాంటి విషయాలే పట్టించుకోవాలి బాగా ప్రభుత్వాలు. వేరే వాటి మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇటువంటి వాటి మీద కూడా ఉండాలి. అదేనండి, అదే మనం అనుకునేది అదే కదా. వేరే ఉద్యమాలు అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు చేసే ఉద్యమాలు ప్రభుత్వాలు పట్టించుకునే స్థితిలో లేవు కదా. ప్రతిపక్షాలు చేస్తూనే ఉన్నాయి ఉద్యమాలు, ఉద్యమాలన్నింటినీ ప్రభుత్వాలు పట్టించుకునే స్థితిలో లేవు. వాళ్ళ ఉద్యమం చేయడం అనేది అది వాళ్ళ బాధ్యత ఇది. కాకపోతే ప్రభుత్వం, ఈ ప్రభుత్వం పట్టించుకుంటుందా వాళ్ళని? కాకపోతే కనీసం మానవత్వంతో అయినా కూడా వాళ్ళని మనం మీరు అన్నట్టు 24 గంటల్లోనూ వాళ్ళని చూడాలి. వెంటనే వాళ్ళకి వైద్య సహాయం అందించాలి. ఇంకా ఇంకొంతమంది కూడా దానికి ఎఫెక్ట్ కాకుండా చూడాలి. సెకండ్ వేవ్ మన భారతదేశంలో పెద్దగా లేనట్టుందమ్మ మాకు తెలిసి. ఇంకా మనకి ఫస్ట్ వేవే ఇంకా పూర్తి కాలేదు. మనకి సెకండ్ వేవ్ భారతదేశంలో అంతగా లేదనే అనుకుంటున్నాం. ఫస్ట్ వేవే ఇంకా కొనసాగుతూ ఉంది. బహుశా ఇంకేమైనా ముందు ముందు ఏమైనా ఉంటుందేమో. మనకి ఇంకా తగ్గుదలే కనిపిస్తుంది కదా ప్రస్తుతం. ఆంధ్ర తెలంగాణలో అయితే తగ్గుతుంది, ఉత్తర భారతదేశంలో ఢిల్లీలో అట్లా కొన్ని చోట్ల పెరుగుతుంది. అందువల్ల ఎంతవరకు వస్తుంది అన్నది, అది వైరల్లా ఏంటి అన్నది మనకి ఇంకా పూర్తిగా డిసైడ్ అవ్వలేదు కదా. ఇంకా వైరల్లా అది వైరల్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్లా ఏంటన్నది ఇంకా మనకి ఏం తెలియదు. విజయవాడ అయితే వచ్చిందని నేను అయితే అనుకోవట్లేదు. ఇంకా విజయవాడ అయితే అక్కడి నుంచి కేసెస్ వచ్చినాయి అని అన్నారు అంతే. ఇక్కడికి ప్రజెంట్ అయితే ఇక్కడైతే ఏం సిచ్యువేషన్ అయితే ఏం లేదు, నార్మల్గా ఉంది. గవర్నమెంట్ తీసుకునే గవర్నమెంట్ తీసుకుంటుంది, కానీ పబ్లిక్లో కూడా అవేర్నెస్ ఉండాలని నేను అనుకుంటాను. చర్యలు అంటే తీసుకుంటుంది, కానీ అంత ఫాస్ట్గా కాదు. వీళ్ళ దగ్గర అసలు సెన్సెక్సే ఉండదు, ఎంతమంది ఉన్నారు ఏంటన్నది అన్నది వీళ్ళకి కరెక్ట్గా తెలియనే తెలియదు. ఎవరు ఎన్ని ఉద్యమాలు చేసినా ఏం చేసినా ఇమీడియట్గా మెడికల్ సైడ్ నుంచి మాత్రం సపోర్ట్ ఉండాలి కదండి. ఆయన ఉద్యమాలు చేస్తారు, వాళ్ళ తరపు నుంచి ఎవరినైనా డాక్టర్స్ని పంపిస్తే బాగుంటుంది. పొలిటీషియన్స్ ఎప్పుడు పొలిటికల్గా పబ్లిక్ రావాలని అనుకుంటారు, కానీ ఇలా అవేర్నెస్ తీసుకెళ్ళి అదే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్. నేను మాట్లాడేది పార్టీస్ గురించి కాదు, ఏ పార్టీ అన్నా సరే ఎవరైనా సరే అక్కడ జరిగే సిచ్యువేషన్ బట్టి అట్ ద టైమ్ను బట్టి యాక్షన్ అంటూ ఉంటుంది. ఇప్పటికీ 2 రోజులు అవుతుందా, నిన్న పొద్దుట జరిగిందని అన్నారు. ఈరోజు అప్పుడే, రేపు పొద్దుటికి అప్పుడే 2 రోజులు అవుతుంది, 48 అవర్స్ అయిపోతుంది. నాకు కూడా కంప్లీట్గా తెలియదు, డెత్స్ ఏమన్నా ఉన్నాయో కూడా నాకు తెలియదు. అది తెలియాలి కదా ఫస్ట్. అవేర్నెస్ అయితే ఉండాలి. యాజ్ ఎ పబ్లిక్ ఆపోజిట్ లీడర్గా ఆయన డ్యూటీ అన్నది ఆయన చేస్తున్నారు. వ్యాక్సిన్ కూడా వచ్చిందని అంటున్నారు, ఎంతవరకు సక్సెస్ అయిందన్నది ఇంకా రాలేదు కదా. పబ్లిక్లో అయితే అవేర్నెస్ అయితే తగ్గింది కరోనా అన్నా ఏదైనా కూడా. నేనే ఉన్నాను ఇప్పుడు, మాస్క్ తీసి మాట్లాడుతున్నాను అంతే. అది నేను న్యూస్లో వచ్చిన దాని ప్రకారం అయితే వాటర్ కంటామినేటెడ్ వల్ల జరిగింది అనుకుంటాను. సో అది వచ్చిన ఇమీడియట్గా అక్కడ అవేర్నెస్ ఉంటే ఇంత స్ప్రెడ్ అయ్యేది కాదనుకుంటున్నాను. సో మెడికల్ డిపార్ట్మెంట్ కూడా ఇమీడియట్గా వాళ్ళు యాక్షన్ తీసుకుని ఉంటే ఇంత అయ్యేది కాదు. అంతే అనుకుంటున్నాను. గవర్నమెంట్ సరిగ్గా పబ్లిక్ని అవేర్నెస్ వాళ్ళు అలర్ట్ చేయకపోవడం వల్లే 24 అవర్స్ దాటినా కూడా ఇంకా కేసులు పెరుగుతున్నాయంటే దానివల్లే గవర్నమెంట్ నుంచి లేదండి, ఇది కరోనాకి దీనికి అసలు సంబంధం లేదు. సో దీని సూచనలు ఏంటంటే మనకి కళ్ళు తిరగడం, వాంతులు, ఫిట్స్ లాగా వస్తుంది, కాబట్టి కరోనాకి దీనికి సంబంధం లేదు. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్గా చూడాలండి, మానవత దొరుకుతుంది. ఇది మెడికల్ ఎమర్జెన్సీ కాబట్టి ఏ పార్టీతో సంబంధం లేకుండా దీన్ని ఎమ్మటే యాక్షన్ తీసుకోవాల్సింది గవర్నమెంట్ కోరుతుంది. ఉండదు అనుకుంటాను నేను, ఎందుకంటే ఆల్రెడీ సెకండ్ వేవ్ వచ్చినా కూడా వ్యాక్సిన్ వస్తుంది అంటున్నారు కాబట్టి ఈ కరోనా అనేది వీక్ అయిపోయింది. సో సెకండ్ వచ్చినా కూడా అంత ఎఫెక్టివ్ ఉండదు అనుకుంటాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.